Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP lo nunchi BJP loki vellinatuvanti ee TDP jackals evaraithe unnaro aa jackals andaru kuda BJP lo cheri ee roju BJP party yokka image ni debba teeyadam jarugutha undi. Idi BJP yokka antargata vyavaharam. నేను నిజానికి దానిలో జోక్యం చేసుకోకూడదు, మాట్లాడకూడదు కూడా. కానీ నిన్న చేసినటువంటి ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నా. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతిపరుడంటే, ఆయన్ని మనస్సాక్షిగా ఆయన గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పమని చెప్పండి. బీజేపీ అధిష్టానం గత ఎన్నికలకి ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది? నా దగ్గర ఉన్నాయి, ఫిగర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. దాంట్లో ఆయన గుంటూరు జిల్లాకి ఎంత తీసుకున్నాడు, దాంట్లో పురంధరేశ్వరి ఎంత తీసుకున్నది, మిగతా ఏ ఏ నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు, ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఈ ఖర్చుల వివరాలని బీజేపీ అధిష్టానానికి ఇచ్చారా, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఈ విషయాల్ని నేను బయటపెట్టగలను. కానీ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, నేను అది బయటపెట్టదలుచుకోలేదు. వాళ్ళకే కానీ నిజంగా కన్నా లక్ష్మీనారాయణకి కానీ గట్స్ ఉండి బీజేపీ అధిష్టానం ప్రశ్నించారో లేదో కూడా నాకు తెలియదు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పగలను. ఆ ఫండ్స్ ఇయే కాదు, ఆయన 20 కోట్లకు అమ్ముడుపోయాడని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ 20 కోట్లు ఏమైనాయి, బీజేపీ అధిష్టానం పంపించినటువంటి డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఆ డబ్బులు ఆ దుర్వినియోగం జరిగినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా నేను వివరాలతో కూడా సబ్మిట్ చేయగలను. అది ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి, ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని నన్ను చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను. ఇటువంటి వ్యక్తులా రాజకీయాలను శాసించేది ఈరోజు, ఇటువంటి వ్యక్తులా నన్ను, నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. వీళ్ళ నన్ను ప్రశ్నించేది కమాన్ చెప్పమని చెప్పండి. కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను దోచినటువంటి సుజనా చౌదరా నన్ను ప్రశ్నించేది, వీళ్ళకి కనీస అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పార్టీలు మారేటటువంటి వ్యక్తులు చట్టాలని మ్యానిపులేట్ చేసి డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసి డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ కాకుండా వారి నాయకుడు ఆమోదంతోనే ఇక్కడ నుంచి అక్కడికి పోయినటువంటి మోల్స్ వీళ్ళు. ఈ మోల్స్ అనేటటువంటి వాళ్ళు ఇంకొకరిని ప్రశ్నించేటటువంటి నైతిక విలువలు ఉన్నాయా వాళ్ళకి అననేటటువంటిది నైతిక అధికారం ఉందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంకొకరిని విమర్శించే ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం నిజాయితీగా ఉండి మనం ప్రజలకు సేవ చేసేటటువంటి దృక్పథంగానే ఉండి అప్పుడే మనం ఇంకొకరిని విమర్శించేటటువంటి అర్హత అనేటటువంటిది మనకు వస్తుంది. ఇవన్నీ ఏమి లేకుండా పిల్లి పాలు తాగుతూ గిన్నెలో తలబెట్టి నన్ను ఎవరు, నేను పాలు తాగడం ఎవరు చూడటం లేదు అని అనుకొని దొంగతనం చేస్తే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన యొక్క ప్రజాస్వామ్యం ఎంత పటిష్టమైందంటే
ఎవరు కూడా ఏదో ఒక్కసారో రెండు సార్లు తప్పు చేయగలరే కానీ ఎక్కువ కాలం తప్పు చేస్తే ప్రతిదానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు. కుహన రాజకీయ నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో మనజాల లేరు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరందరూ కూడా రాజకీయాల్లో నేను నాకు వయసు వచ్చిందే గాని 60 పైపడ్డాయే గాని నాకు రాజకీయ అనుభవం తక్కువ. నేను రాజకీయాల్లో వచ్చే ఒక 5-6 సంవత్సరాలు అయ్యింది. నాకన్నా ఎక్కువ అనుభవజ్ఞులు విద్యావంతులు మీరు రాజకీయ రంగంలో ఎందరో రాజకీయ నాయకులను సీనియర్ రాజకీయ నాయకులను చూశారు. మీరు ఇచ్చినటువంటి సలహాలు ఏదైనా మీరు సలహాలు ఇస్తే తప్పకుండా అది పాటిస్తానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ